ప్రియమైన వారలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఆన్లైన్లోనే సిబిసిని జరిపించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని సిబిసిని ప్రారంభించుకుందాం. తలలు ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన కృపమైన నీకు వందనాలు. మీరు అనుగ్రహించిన ప్రేరణ చెప్పిన, మీరు అనుగ్రహించిన నీ విస్తారమైన కృప చెప్పిన, నీ ఆలోచన చెప్పిన, సండే స్కూల్ బాల బాలికను తీర్చిదిద్దడానికి, సిబిసి కార్యక్రమాన్ని ఆన్లైన్లో చేయడానికి మీరు మేడలు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. దేవా, ప్రప్రథమంగా నీ పాద సన్నిధానానికి వస్తూ ఉన్నావు. నీవు అభిషేకించి నీ నామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటుండగా నీ సహాయాన్ని అనుగ్రహించి, ప్రత్యేకంగా సండే స్కూల్ టీచర్స్ని, కోఆర్డినేటర్స్ను, ఈ సండే స్కూల్ కార్యక్రమంలో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని, ఈ సండే స్కూల్ని ఆశీర్వదించి అనేక మందికి మాదిరికరమైనటువంటి స్థితిలో నీ ప్రియ బిడ్డలు ఉండడానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని, ఆ జ్ఞానాన్ని సండే స్కూల్ టీచర్స్ అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చూన్నావు మా తండ్రి, ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో సిబిసి 2020 ఆన్లైన్ క్లాసెస్ని ప్రారంభిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియమైన విశ్వాసులారా, ప్రతిరోజు ఈ కార్యక్రమాలు కొనసాగింపబడతాయి. ఈ ఆన్లైన్లో ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లోనే మీరు ఈ సిబిసిని చూచి మీకు ఇచ్చేటువంటి హోంవర్క్స్ని మీ తల్లిదండ్రులకు చూపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ పిల్లలు రోజులో కొంచెం సేపు అయినా ఈ సిబిసి కార్యక్రమంలో శ్రద్ధగా ఉండడానికి కనీసం 2-3 గంటలు వారు దీనికి కేటాయించడానికి మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే జూన్ మాసం నుండి మనం డిజిటల్ సండే స్కూల్ని ప్రారంభించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఈ డిజిటల్ సండే స్కూల్లో గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా వారందరికీ విద్యాబోధన జరుగుతుంది కాబట్టి ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరచడానికి, వారి జ్ఞానాన్ని పెంపొందించడానికి డిజిటల్ సండే స్కూల్ కొరకు కూడా సండే స్కూల్ బాలబాలికను సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ దాని నిమిత్తం ప్రార్థించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమెన్.
హాయ్ పిల్లలు, బాగున్నారా? ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఈ రోజున మనం సిబిసి ప్రోగ్రామ్ని మనం జరుపుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. చేతులు బాగా కడుక్కుంటున్నారా? శుభ్రంగా కాళ్ళు చేతులు శుభ్రంగా మనం కడుక్కోవాలి. అలా కడుక్కుంటే మనకి ఎంతో ఆరోగ్యకరమైన జీవితం దేవుడు మనకు ఇస్తున్నాడు. ఓకేనా? ఈరోజున ఈ యొక్క సిబిసి కార్యక్రమాల్లో ఒక డివోషనల్ ప్రోగ్రామ్గా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. వెరీ గుడ్. అందరూ బాగున్నారు కదా? సండే స్కూల్ ప్రోగ్రామ్ ఆన్లైన్ సర్వీస్ అందరూ చూస్తున్నారు కదా? వెరీ గుడ్. అందరూ ఆ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ చూసుకొని చక్కటి పాటలు, దేవుని యొక్క స్టోరీస్, అలాగే కంఠద వాక్యము ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తున్నారు కదా? మంచిది. అలా చేసుకుంటే మనం చిన్నతనంలో నుంచే దేవుడి వాక్యంలో బలపడి మనం ఎంతో ఆశీర్వాదాలు పొందుకునే దేవుడి గొప్పతనతను మనకి అందిస్తాడు. ఈ రోజున దేవుని యొక్క కార్యక్రమంలో, సిబిసి ప్రోగ్రాంలో ఈ యొక్క డివోషనల్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. రెడీ? 1, 2, 3. వెరీ గుడ్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో నాన్న తండ్రి, ఈ యొక్క సిబిసి కార్యక్రమంలో నాన్న తండ్రి డివోషనల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నాన్న తండ్రి. చిన్న బిడ్డలు ఎంతో ఆసక్తికరంగా నీ సన్నిధానంలో వింటుండగా ప్రభా తండ్రి, వారికి తోడుగా ఉండండి నాన్న తండ్రి. ఈ కార్యక్రమం జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రభా, ప్రతి ఒక్క మాటలను వారు తెలుసుకొని నాయన, ప్రతి ఒక్క స్టోరీస్ ప్రభావ వారి హృదయంలో నాటుకొని నీ వాక్యానుసారంగా నడుచుకునే గొప్ప కృపను అనుగ్రహించండి నాన్న తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రాలు. ఈ యొక్క కరోనా విపత్తుల్లో ప్రభా తండ్రి, వారికి ఎటువంటి అనారోగ్యం కాకుండా వారిని కాచి కాపాడమని, వారి కుటుంబ చుట్టూ నీ రక్షణ వసాలు ఉంచమని ఏసునాము నడుచుకున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున మనకు చిన్న కథలు ఒకటి నేర్చుకుందాం డివోషనల్ ప్రోగ్రాంలో. మీలాంటి ఒక చిన్న అబ్బాయి, అంటే ఒక 10 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయి, ఒక రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే వాళ్ళ నాన్నగారు బిస్కెట్లు, స్వీట్స్ కొనుక్కోమని డబ్బులు ఇస్తే కొట్టుకు వెళ్ళి కొనుక్కోడానికి వెళ్తున్నాం. మనం కూడా అలా వెళ్తాం కదా. ఆ వెళ్తున్న సమయంలో మన ఆ యొక్క చిన్న పిల్లవాడికి ఏం చేస్తుందంటే, దారిలో ఒక బాగా వణిగిపోతూ బాగా చాలా ముసలావిడ అన్నమాట కూర్చొని ఒక వచ్చిపోయే వారిని అందరిని ఏం చేస్తుందంటే అడుక్కుంటా ఉంటుంది, అయ్యా చాలా చలితో నెలలాడిపోతున్నాను, నాకు ఏమైనా సహాయం చేయండి, నాకు ఆకలిగా ఉన్నది, నాకు సహాయం చేయండి. అందరినీ ఆ దారిన పోతా ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందంటే అడుక్కుంటా ఉంటుంది. ఆ సమయంలో మన ఆ యొక్క 10 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయి ఏం చేశాడంటే ఆ మార్గంలో వెళ్తా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, ఏమైనా కొనుక్కోరా అని చెప్పేసి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ నాన్నగారు ఏం చేసిన డబ్బులు తీసుకొని ఆ అబ్బాయి వెళ్తా ఉన్నప్పుడు ఆమెను చూస్తాడు. చూసి జాలి పడతాడు. వాళ్ళ నాన్నగారినేమో స్వీట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏమైనా కొనుక్కోరా అని చెప్పి ఇచ్చిన డబ్బుల్ని స్వీట్స్ కొనుక్కుందామా లేకపోతే ఆ యొక్క భిక్షగా ఆ యొక్క భిక్ష మడుకుంటే ఆమెకి ఇద్దామా అని చెప్పేసి ఆలోచన చేస్తాడు. ఒకవైపునేమో స్వీట్స్ కొనుక్కుందామని ఆలోచన ఉంటుంది, ఇంకోవైపునేమో భిక్షగా ఆ యొక్క భిక్ష మెతుకున్నాకి డబ్బులు ఇవ్వాలని జాలిగా ఆ వైపు చూస్తూ ఉన్నాడు. సరే ఆ అబ్బాయి ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఏం చేశాడంటే ఆ యొక్క ఎవరైతే భేదగా ఉన్నదో, ఎవరు దిక్కులేని స్థితిలో ఉన్నదో, చలితో వణికిపోతూ ఉన్న ఆ యొక్క భిక్ష మడుకున్న ఆ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసాడు. ఇచ్చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆ నాన్నగారి పక్కనే కూర్చొని నాన్నగారికి చెప్తున్నారు, నానా నానా, ఈరోజు నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు నాకు కొనుక్కోడానికి ఇచ్చావు కదా, ఆ డబ్బులు నేను తీసుకొని నేను రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక ఆవిడ నానా బాగా చలిగా ఒడిగిపోతూ అసలుకి ఎవరు ఆమెకి సహాయం చేయట్లేదు నాయన, ప్రతి ఒక్కరిని అయ్యా ధర్మం చేయండి, ధర్మం చేయండి అని అడుక్కుంటా ఉన్నది. ఆ సమయంలో నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు, ఏమైతే నాకు స్వీట్స్ కొనుక్కోవాలని ఇచ్చినావో, ఏమైతే నాకు చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కోవాలని నాకు డబ్బులు ఇచ్చినావో, ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేసాను నానా,
కానీ నాన్న ఆమెకి ఒకటి తీరని కోరిక ఒకటి ఉంది. అది ఏంటంటే ఆమె బాగా చలితో ఒడిగిపోతా ఉన్నది, ఆమెకు దుప్పటి కొనియాలి నాన్న, నువ్వు ఆమెకి దుప్పటి కొనిస్తావా అని అడిగాడు. ఎవరిని అడిగాడు? నాన్నగారిని అడిగాడు. ఎవరు అడిగారు? ఆ యొక్క చిన్న బాలుడు. ఆ చిన్న బాలుడు ఆ యొక్క ఎవరైతే వణికిపోతూ అడుక్కున్న ఆమెకు ఒక దుప్పటి కొనియాలి నాన్న అని చెప్పేసి ఆ తండ్రిని అడిగినప్పుడు ఆ తండ్రి అంటాడు, మనము ఇంతకుముందు చాలా సహాయం ఆమె చేశాం, ఇంకా ఎవరైనా చేస్తారులే, మనకెందుకు, నువ్వు కొనుక్కోకూడదా, ఎందుకు ఇచ్చావు అన్నాడు. కానీ ఆ పిల్లవాడికి మాత్రం ఎలా అయినా సరే ఆమెకు పాపం ఆ చలి నుంచి కాపాడాలని చెప్పేసి దుప్పటి కొనిచ్చే మార్గాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఎలా ఇవ్వాలా అని చెప్పేసి నాన్నేమో చిరాకు పడ్డాడు. సరేలే అని చెప్పేసుకొని అలానే ఉన్న సమయంలో ఆ బాలుడికి ఏమొచ్చిందంటే ఒక చిన్న ఐడియా వచ్చింది. వెళ్ళి వాళ్ళ నాన్నగారు ఏమైతే కోటు తొలగించున్నాడు చొక్కాని, ఆ చొక్కా దగ్గరికి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆ చొక్కా చేపలో ఆ షర్ట్ చేపలో ఏం చేశాడంటే చేయి పెట్టాడు. చేయి పెట్టగానే డబ్బులు దొరికినాయి. ఆ డబ్బుల్లో నుంచి ఒక 100 రూపాయలు తీసుకొని ఎవరికి తెలియకుండా ఆ యొక్క బాలుడు ఏం చేశాడంటే షాపుకి వెళ్ళి ఒక దుప్పటి కొనిచ్చేసి ఆమెకి కప్పి వచ్చాడు. తెల్లారిన తర్వాత నాన్న అడిగాడు, అతని యొక్క చొకాలో షర్ట్ జేబులో డబ్బులు చెక్ చేసినప్పుడు డబ్బులు లేవు, డబ్బులు ఏమో తగ్గిపోయి ఉన్నాయి. ఇంట్లో అడిగారు, భార్యను అడిగారు, నా డబ్బులు ఏమైనా తీసేవారు? భార్యను అడిగాడు, ఆమె తీయలేదని చెప్పింది. ఈ అబ్బాయిని అడిగాడు, ఈ అబ్బాయి కూడా నేను తీయలేదని చెప్పాడు. తర్వాత వాళ్ళ అన్నయ్యని అడిగాడు, వాళ్ళ అన్నయ్య కూడా నేను తీయలేదని చెప్పాడు. కానీ ఆ రోజు నాన్నగారి చేపలో నుంచి డబ్బులు తీసిన విషయము ఎవరైతే బాలుడు దుప్పటి కొనిచ్చి ఆ యొక్క భిక్షగాలకు ఇచ్చినాడో ఆమెకి ఇచ్చారో ఆ బాలుడు తన హృదయంలో మదన పడిపోతున్నాడు. అయ్యో మా నాన్నకి తెలియకుండా నేను మా నాన్నగారి షర్ట్ జేబు నుంచి డబ్బులు తీశారని చెప్పేసి ఆ రాత్రి అంతా పాపం నిద్రపోకుండా వేదన పడిపోతూ ఉన్నాడు. ఎలాగ చెప్పాలి నాన్నకి, ఎలాగ చెప్పాలి అని చెప్పేసి తెల్లవారిన తర్వాత ఉదయాన్నే లేచి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నిన్న నేను నీ షర్ట్ జేబులో నుంచి 100 రూపాయలు తీశాను, నేను తీశాను, నీకు నేను అబద్ధం చెప్పాను, కానీ ఆ 100 రూపాయలు నేనేం చేశానంటే ఎవరైతే మన రోడ్డు మీద భిక్ష అడుక్కుంటా ఉంటుందో ఆమెకు నేను దుప్పటి కొనిచ్చాను నాన్న అన్నాడు. అప్పుడు ఆ తండ్రి చాలా సంతోషపడిపోయి గట్టిగా ఆ బిడ్డను కౌగిలించుకొని, మంచి పని చేసావు నాన్న, నేను చేయలేని పని నువ్వు చేసావు, నాకు కళ్ళు తెరిపించావు అని ఇంకా కొన్ని డబ్బులు ఇచ్చేసి నువ్వు స్వీట్స్ కొనుక్కో అని ఇచ్చినాడనమాట. ఆ వ్యక్తి ఎవరో కాదు, నేను మనందరికీ తెలిసిన ఆ వ్యక్తి. ఆ వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. ఆ చెక్క చిన్న బాలుడే సాధు సుందర్ సింగ్ గారు. చూసావా, ఆ సాధు సుందర్ సింగ్ గారు బాల్య దశలో ఉన్నప్పుడు బీదల పట్ల ఆసక్తి కలిగి వారు పడుతున్న బాధను తెలుసుకుని తనకి ఏమైతే తండ్రి, ఆ తండ్రి గారి పేరు షేర్ సింగ్, సర్దార్ షేర్ సింగ్. ఏం పేరు? సర్దార్ షేర్ సింగ్. ఆ బాలుడి పేరు ఏం పేరు? సుందర్, సుందర్ సింగ్. ఆ సుందర్ సింగ్ ఏం చేశాడంటే వెళ్ళి ఇచ్చినాడన్నమాట. అటువంటి గొప్ప వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు. ఆ సాధు సుందర్ సింగ్ గారి జీవితం గురించి మన యొక్క ఈ యొక్క సిబిఎస్సి ప్రోగ్రాంలో, డివిజన్ ప్రోగ్రాంలో ఇంకా ఎన్నో అమూల్యమైన మా మాటల్ని ఆయన గురించి మనం తెలుసుకుంటా ఉంటాం. ఓకేనా? ఆ సాధు సుందర్ సింగ్ గారి నుంచి ఒక చిన్న మాట, కొన్ని మాటలు మీకు నేను వివరిస్తాను. ఎలా అంటే, ఈరోజున చెప్పిన కథ మీ హృదయంలో ఉండాలి. సుందర్ చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు తన ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్న భిక్ష అడుక్కున్న స్త్రీ దగ్గరికి వెళ్ళి సహాయం చేశాడు. ఆ సహాయానికి పట్ల తనకున్న ప్రేమను ఆ యొక్క అడుక్కునే ఆమెకు భేద స్త్రీకి పంచిపెట్టాడు. ఆ సాధు సుందర్ సుందర్ సింగ్ 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు
తండ్రి గారు ఏం చేశారంటే ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పేసి ఆనాడు బ్రిటిష్ పరిపాలన అంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించే ఆ ప్రాంతంలో ఆ సమయంలో విద్యను అభ్యసించాలని చెప్పేసి సాధు సుందర్ సింగ్ని స్కూల్లో జాయిన్ చేస్తాడు. అది అమెరికన్ స్కూల్, అమెరికన్ ప్రెస్బిటేరియన్ మిషనరీ స్కూల్ అన్నమాట. అక్కడ అందరూ ఉంటారు, హిందువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, సిక్కు మతస్థులు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు కూడా స్కూల్లో చేర్చుకో ఉండి స్టడీస్ నేర్చుకుంటూ ఉంటారు. మనం ఎలా అయితే స్కూల్కి వెళ్ళి అందరూ ఉంటాం, మన హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఎలా అయితే ఉన్నారో అక్కడ కూడా ఆ స్కూల్లో కూడా మనలాగే అందరూ కూడా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే మిషనరీ స్కూల్ కనుక యేసు క్రీస్తు ప్రభువారి గురించి కూడా ఒక సబ్జెక్టుగా చెప్తూ ఉంటారన్నమాట. అది ఈ సుందర్కి ఇష్టంగా లేదు. ఏంటంటే ఈ సుందర్ ఏం చేశాడంటే ఆనాడు ఆ యొక్క స్కూల్లో చదువుకునేటప్పుడు వారి యొక్క ఆ సమయంలో వాళ్ళ తల్లిగారు మరణించింది. మరణించిన తర్వాత వాళ్ళ తండ్రి, వాళ్ళ అన్నయ్య కూడా మరణించాడు. ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధు ఆ యొక్క సుందర్ సింగ్ ఆ స్కూల్లో చెప్తున్న పాఠాలు బైబిల్ క్లాసులకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరైనా మిషనరీ ప్రసంగం చేస్తుంటే వాళ్ళని ఎగతాళి చేసేవాడు. ఎవరైనా మిషనరీస్ వెళ్తుంటే వాళ్ళని రాళ్లతో కొట్టేవాడు. ఎవరైనా మిషనరీస్ ఏమైనా స్కూల్లో చెప్తూ ఉంటే విచిత్రమైన ప్రశ్నలు అడిగి వాళ్ళని ఇబ్బందికరంగా చేస్తూ ఉండేవాడు ఈ సుందర్ సింగ్. ఆ సమయంలో 14 సంవత్సరాల వయసు ప్రాయంలో ఉన్న ఆ సుందర్ సింగ్ అటువంటి సమయంలో ఒక మిషనరీ ఇచ్చిన బైబిల్ని ఏం చేశాడంటే చించేసేసి కాల్చివేసేసాడు. ఏం చేశాడు? ఒక మిషనరీ ఇచ్చిన బైబిల్ని తీసుకొని చించివేసేసి, కొత్త నిబంధన బైబిల్ని చించివేసేసి ఆ దాన్ని అగ్నిలో వేసేసి కాల్చివేసేసాడు. ఆ సమయంలో తండ్రికి కోపం వచ్చి ఆ సుందర్ సింగ్ని మీద కోపపడ్డాడు. ఏమనంటే అది ఆ బైబిల్, ఆ కృత నిబంధన అనే బైబిల్ క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యకరమైన గ్రంథం. అది ఆ గ్రంథాన్ని నువ్వు అలా చేయటం మంచిది కాదు అని తన మీద కోపడ్డాడు కానీ మనం చూస్తామన్నమాట. ఆ యొక్క కోపం మాత్రకి ఆ యొక్క ఎప్పుడైతే తండ్రి షేర్ సింగ్ ఆ మాట అన్నాడో సాధు సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్ కి మనసులో ఒక అభిప్రాయం పడింది. ఎంతో వేదన పడ్డాడు. ఎంతో వేదన పడి ఒక అన్యదేవునికి అనుకూలంగా తన తండ్రి ఎందుకు మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అతడు సందిగ్ధంలో పడ్డాడు. సిక్కు మతస్థుడు సుందర్ సింగ్, వాళ్ళ తండ్రి గారు సిక్కు మతాన్ని చాలా పవిత్రంగా పూజించేవాడు. అటువంటి సిక్కు మతస్థుడికి ఆ యొక్క బైబుల్ చించినప్పుడు ఆ యొక్క తండ్రి అయిన షేర్ సింగ్ సుందర్ సింగ్కి దండించాడు, బాధ పెట్టాడు అన్న విషయం సుందర్కి అనుకున్నాడు. నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాడు? నాకు సమాధానకరమైన సత్య మార్గాన్ని దేవుడు తనకు చూపకుంటే ఇక నేను ఎంత మాత్రము నేను జీవించకూడదని తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి ఆ బైబిల్ చించినందుకు, బైబిల్ని కాల్చివేసినందుకు తండ్రి ఎప్పుడైతే కోప్పడ్డాడో సుందర్ సింగ్కి ఒక అభిప్రాయపడ్డాడు, నాకు సమాధానకరమైన సత్య మార్గాన్ని దేవుడు తనకు చూపకుంటే ఇక ఎంత మాత్రం నేను జీవించకూడదు అని ఒక నిర్మాణం, ఒక తీర్మానం తీసుకున్నాడు. అప్పుడే ఏం చేశాడంటే తెల్లవారిన తావున 3 గంటలకు లేచి సుందర్ సింగ్ వారి ఇంట్లో గదిలోనే మోకాళ్ళ మీద కూర్చున్నాడు. మోకాళ్ళ మీద కూర్చొని అక్కడ ఒక మాట పలుకుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే అక్కడ తనకు ప్రత్యక్షం కమ్మని దేవుణ్ణి వేడుకున్నాడు. ఎవరైతే దేవుడు ఉన్నాడో ఆ యొక్క దేవుడు నాకు ప్రత్యక్షం కమ్మని వేడుకుంటా ఉన్నాడు ఆ యొక్క మోకాళ్ళ మీద ఉండి. సమయం గడిచిపోతా ఉంది, ఇంకా ఏమి ప్రత్యక్షతకి సాధు సుందర్ సింగ్కి రాలేదు. అకస్మాత్తుగా అతని గదిలోనికి ఒక మెరుపు లాంటి తేగ వచ్చింది, ఒక మెరుపు లాంటి కాంతి వచ్చింది. 3 గంటల ప్రాయంలో ప్రార్థన ఆ మోకాళ్ళ మీద ఉన్నాడు, దేవుడు తనకు కనబడమని చెప్పేసి వేడుకున్నాడు. తెల్లవారుతుండగా ఒక కాంతి గదిలోనికి వచ్చింది. అకస్మాత్తుగా లేచాడు సుందర్ సింగ్, వెళ్ళి బయటికి వెళ్ళి చూశాడు. అంతా చీకటిగా ఉంది, ఎక్కడ కాంతి లేదు. మళ్ళా రూమ్లోకి వచ్చాడు. గదిలోకి రాగానే కాంతి ఇంకా వెడల్పుకైపోయి రూమ్ అంతా పెద్ద కాంతిగా వచ్చేసింది. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు అక్కడ సుందర్ సింగ్.
ఏమిటి కాంతిని చూస్తా ఉన్నాడు. ఆ కాంతి ఒక గ్లోబ్ లాగా, ఆ కాంతి మధ్యలో ఏమైందంటే ఒక బల్బ్, ఒక గ్లోబ్ లాగా భూమిలో మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాం. అప్పుడు అన్నాడు అక్కడ మాట, నన్నెందుకు నీవు హింసించుచున్నావు? యేసు ప్రభువాలు పలికారు. సుందర్ సింగ్ బైబిల్ని చించి వేసిన సందర్భాన్ని బట్టి, బైబిల్ని కాల్చి వేసిన సందర్భాన్ని బట్టి, మిషనరీని ఏడిపిస్తున్న సందర్భాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఆ కాంతిలో సుందర్ సింగ్కి ఒక మాట మాట్లాడాడు, నీవు నన్నెందుకు హింసించుచున్నావు? ఇదే మాట మన బైబిల్లో కూడా ఒకసారి మనం విన్నాం, విన్నామా లేదా? నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? ఇలాంటి వ్యక్తే మన బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు జ్ఞాపకం చేస్తారు, అపోస్తలైన పౌలు గారు. ఆ పౌలు యూదామతంలో బాగా ధర్మశాస్త్రాన్ని బాగా కంఠోపతంగా చేసిన వ్యక్తి, క్రైస్తవులకి వ్యతిరేకంగా అతని యొక్క ఉన్నవారిని హింసించాలని చెప్పి తీర్మానం తీసుకున్నాడు. క్రైస్తవుల్ని హింసించాలని తీర్మానం తీసుకున్నాడు. యూదామతానికి వ్యతిరేకంగా ఉన్న క్రైస్తవుల్ని హింసించాలని చెప్పి తీర్మానం తీసుకొని, అప్పుడు ఏం చేస్తున్నాడంటే దమస్సు మార్గంలో ఆయన గుర్రం మీద వెళ్తున్నప్పుడు, ఎవరైతే యేసుక్రీస్తు నామంలో ప్రార్థనలు చేస్తారో వారిని హింసించాలి, వారిని దండించాలి, వారిని తీసుకొని చెరసాల్లో వేయాలని చెప్పేసి తీర్మానం తీసుకున్నాడో ఆ యొక్క సందర్భంలోనే దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక వెలుగుస్తుంది, సౌలా సౌలా నువ్వునందుకు హింసించుచున్నావు. ఆ ఒక్క మాటకే సౌలు పౌలుగా మారి అనేకమైన సంఘాల నుంచి దేవుని స్వార్థను ప్రకటించాడు. అదే రీతిగా ఈ సాధు సుందర్ సింగ్ గారు 1889లో రాంపూర్లో పంజాబు రాష్ట్రంలో జన్మించిన సుందర్ సింగ్, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అనే మాటకి లోబడిపోయి యేసుక్రీస్తుని ఎరిగి తన యొక్క స్వార్థను ప్రకటించాడు. ఈ యొక్క సిబిసి ప్రోగ్రాంలో కూడా మనము దేవుని కొరకు దేవుణ్ణి తెలుసుకోవటానికి పాటల ద్వారా, స్టోరీస్ ద్వారా మనము దేవుళ్ళు బలపడటానికి ఈ యొక్క సిబిసి కార్యక్రమానికి మనకి ఎంతో ఉపయోగపడి ఇంకా దేవుడి నామంలో బలపడటానికి దేవుడు మనకి గొప్ప అవకాశం చేసేసాడు. అవును కదా, ఈ యొక్క డివోషన్ కార్యక్రమంలో సాధు సుందర్ సింగ్ గారి గురించిన వినిన మన మాటలని మన హృదయంలో నాటుకొని ఏం చేశారంటే, సాధు సుందర్ సింగ్ ఏం చేశారు, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అనే మాటకి లోబడిపోయి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించాడు, యేసుక్రీస్తుని గురించి మనం ప్రకటించాడు. ఈరోజు మనం కూడా మనం యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని ఆయనకి ఆయన పాఠాలు మనం నేర్చుకొని ఆయన స్టోరీస్ మనం నేర్చుకొని మనము మన యొక్క జీవితాల్లో బలపడే విధంగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క సిబిసి కార్యక్రమంలో, డివోషన్ కార్యక్రమంలో నాన్న తండ్రి మాకు ఇచ్చిన గొప్ప ధనతను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సందర్భంలో సాధు సుందర్ సింగ్ గారి గురించి నాన్న తండ్రి మాకు ఇవ్వబడిన మాటలను బట్టి నాన్న తండ్రి చిన్నపిల్లలు అర్థం చేసుకునే గొప్ప కృపను అనుగ్రహించండి. నాన్న తండ్రి సుందర్ సింగ్ గారు ఎటువంటి స్వార్థను ప్రకటించినారు ప్రభా, అటువంటి స్వార్థను నాన్న తండ్రి మీ బిడ్డలైన వీరికి నాన్న తండ్రి నేర్చుకుని నాన్న తండ్రి నీ యొక్క స్వార్థలో నాన్న తండ్రి నీ యొక్క మాటలు గ్రహించుకొని నాన్న తండ్రి ఈ యొక్క సిబిసి ప్రోగ్రాం ద్వారా తండ్రి మీరంటే ఏమిటో తెలుసుకొని బలపడే గొప్ప ధనతను అనుగ్రహించండి. బాలులుగా ఉన్న వీరికి నాన్న తండ్రి మంచి విత్తనాలు హృదయంలో నాటి వాక్యానుసారంగా నడుచుకుని గొప్ప కృపను అనుగ్రహించమని మా ప్రియుడు నీ ప్రియుడు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామల మధ్య ఆడుకున్నాం తండ్రి, ఆమేన్. Look at I, hal chal chesi, dee.
ఉండగా అరే దావీదు వడిసెలను తిప్పు చుండగా తిప్పు తిప్పు దావీదు మళ్ళీ తిప్పు దావీదు తిప్పు తిప్పు దావీదు మళ్ళీ తిప్పు దావీదు గిరగిరా తిప్పి నన్ను వదులు గిరగిరా తిప్పి నన్ను వదులు గొల్యాతును కూల్చెదా నన్ను వదులు గొల్యాతును కూల్చెదా నన్ను వదులు హే హే గులకరాయి హల్ చల్ చేసింది భలే భలే తరగతులకు పిల్లలందరికీ ఆహ్వానం. పిల్లలు బాగున్నారా? అందరూ టిఫిన్ చేశారా? చేతులు బాగా కడుక్కున్నారా? ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎవరు బయటికి రాకండి, అందరూ ఇంట్లోనే ఉండండి. మీకోసం సిబిఎస్ఈ తరగతులు ఇలాగ ఏర్పాటు చేశారు కదా, చక్కగా సిబిఎస్ఈ తరగతులు చూడండి, చక్కని పాఠాలు నేర్చుకోండి, కంఠత వాక్యము పాటలు అన్నీ మీకోసం. రండి సిబిఎస్ఈ తరగతిలో కూర్చోండి. 2020 సిబిఎస్ఈ అంశం నీతిగల నాయకులు. ఇది మనకు మొదటి రోజు, మొదటి రోజు పాఠంగా ఈరోజు మీకోసం ఒక చక్కని కథ చెప్పబోతున్నాను. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇశ్రాయేలీయుల్లో మీకు తెలుసు కదా, ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలని, వారికి రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారిలో ఒక మంచి రాజుగారి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఆయన ఇశ్రాయేలీయులకు రెండవ రాజుగారు. మొదటి రాజుగారు ఎవరో మీకు తెలుసా? సౌలు. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆయనకి ఫిలిస్తీన్లతో ఎప్పుడూ యుద్ధం ఉండే. ఆ యుద్ధంలో చాలామంది సైనికులు ఉండేవాళ్ళు. సౌలు తరపున పోరాటానికి మంచి యోధులు ఉన్నారు. సౌలు చాలా అజానుబాహుడు. అజానుబాహుడు అంటే ఏంటో తెలుసు కదా మీకు, చాలా ఎత్తుగా బలంగా ఉండేవాడు. ఆయన ఇశ్రాయేలీలందరిలోకి వాళ్ళందరి భుజాల కంటే పైన హైట్గా ఉన్నాడంట, చాలా ఎత్తుకల్లవాడు. అటువంటి రాజుగారు ఆయన వచ్చినప్పటి నుండి ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ విధంగానే యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిస్తీన్ల తరపు నుండి ఒక గొప్ప యోధుడు వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ఇంకా ఎత్తుగా ఉన్నాడు, ఇంకా లావుగా ఉన్నాడు, చాలా పెద్ద విగ్రహం. ఆయన ఆయన్ని చూస్తే భయమేస్తుంది అన్నమాట. అటువంటి వ్యక్తి ఇశ్రాయేలీల్లో లేరు. ఇశ్రాయేలీలే ఆజానుబాహువులు, వాళ్ళల్లోకి రాజుగారు ఇంకా ఆజానుబాహుడు. అయితే ఆయన కంటే కూడా ఒక
ఫిలిస్తీన్లో నుండి వచ్చిన ఆయన ఇంకా చూస్తేనే భయం వేసి అందరూ దాక్కునేటట్టుగా ఉన్నారన్నమాట ఆయన. పిల్లలు మీరు ఎప్పుడైనా చూసారా బాగా ఎత్తుగా ఉన్న వాళ్ళని లావుగా ఉన్న వాళ్ళని చూసారా? మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు? భయం వేస్తుంది కదా. ఈయనైతే మామూలుగా ఎత్తుగా లావుగా ఉండడమే కాదు, యోధుడు, యుద్ధ వీరుడు. ఆయన మంచిగా డ్రెస్ చేసుకుంటాడు, సైనిక సైన్యంలో యుద్ధంలో వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సిన డ్రెస్ అంతా వేసుకొని వచ్చి ఆయన ఇస్రాయేలీల మీద ఏం చెప్తున్నాడంటే, మీరందరూ ఎందుకు బారులు తీసి వరసలుగా వచ్చి యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఆ విధంగా మీరేమి యుద్ధం చేయడానికి రానవసరం లేదు, మీలో ఒక్కడు రండి, మా వైపు నుండి ఒక్కడు నేను వస్తాను, నాతో యుద్ధం చేయండి. మీలో ఒకడు నేను కలిసి యుద్ధం చేసుకున్నప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళు ఆ రాజ్యానికి దాసులు అయిపోతారు. అంటే ఇస్రాయేలీలు గెలిస్తే ఇస్రాయేలీలకు మేము దాసులం అవుతాము, నేను గెలిస్తే మీరు ఫిలిస్తీన్లకు దాసులు అవుతారు అని చెప్తున్నాడు. అయితే ఆయన వచ్చే విధానం, ఆయన వేసుకున్న వస్త్రాలు, ఆయన ముందు నడిచేటువంటి సైనికులు బటులు వాళ్ళని చూసి ఆయన ఎప్పుడైతే బయటికి వస్తున్నాడో, ఆయన వచ్చి ప్రకటన చేస్తున్నాడో ఈ విషయాన్ని ఇలాగా ఇస్రాయేలీలందరూ పరిగెత్తి పారిపోయి దాక్కుంటున్నారు. వాళ్ళకి భయం వేస్తుంది, ఎవరు ఒక్కళ్ళుగా రావడానికి భయం, ధైర్యం చాలడం లేదు. అయితే అలాగే జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి దావీద్ అనే ఒక అతను ఉన్నాడు, ఆయన యెషయి కొడుకు, బెత్లెహేము వాసి. ఆ పిల్లాడు చిన్న బాలుడు అనమాట, బాలుడు. ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళని చూడటానికి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు పంపిస్తే ఆ యుద్ధం భూమికి వచ్చాడు ఆయన. ఆ బాబు వచ్చి వాళ్ళ అన్నయ్య వాళ్ళతో మాట్లాడుకుంటా ఉన్నప్పుడు అక్కడ అవతల శత్రు సైన్యంలో నుండి ఈ ఆజానుబాహుడు వచ్చేసాడు, ఈ బెత్తోటి ఆయన వచ్చేసాడు. వచ్చేసి ప్రకటన మామూలుగా ఎప్పటిలాగే చెప్తున్నాడు, ఎవరైనా ఒక్కళ్ళు రండి, మీరందరూ రావక్కర్లేదు, నాతో పోరాడండి, మీరు గెలిస్తే మీకు దాసులం అవుతాము, నిన్ను గెలిస్తే మాకు మీరు దాసులు అవుతారని మామూలుగా ఎప్పుడు చెప్పినట్టుగా చెప్తామంటే, అది చూసి దావీదు ఏమనుకున్నాడంటే బాధ కలిగింది, రోషం వచ్చేసింది దావీదుకి. రోషం వచ్చేసి ఈయన అన్నాడు కదా, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడేంటి? దేవుని ప్రజలైన ఇస్రాయేలీని, జీవము కలిగిన దేవుని బిడ్డలతో ఎలాగ మాట్లాడుతున్నాడేంటి అని ఆయనకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి అప్పుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చాలా కోపంగా, అంటే ఆయనకి రోషం వచ్చేసింది దేవుని బిడ్డల్ని ఇలాగ మాట్లాడుతున్నాడని. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే రాజుగారికి ఈ విషయం చెప్పారు, ఒక పిల్లవాడు వచ్చాడు, ఒక బాలుడు వచ్చాడు, ఇలాగ మాట్లాడుతున్నాడు అని చెప్పి రాజుగారికి చెప్తే, సరే ఆ అబ్బాయిని ఇక్కడ తీసుకురండి అని రాజుగారు పిలిపించారన్నమాట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రాజుగారి దగ్గరికి ఆ బాబుని తీసుకెళ్లారు. ఆ అబ్బాయి పేరే దావీదు. ఆ దావీదుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు రాజుగారు, మరి ఏంటి ఇలాగ అంటున్నావంట అని అడిగితే, అవునండి మా అవును రాజా, మరి ఏంటి మనం సున్నతి కలిగినటువంటి దేవుని ప్రజలు మనం, వాళ్ళేమో అన్యులు, సున్నతి లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి మనం భయపడటం ఏంటి అని చెప్పేసి ఆ అబ్బాయి ఏం చేశాడు, నేను వెళ్తాను యుద్ధానికి అని చెప్పాడు. నువ్వు చిన్న పిల్లాడివి, నీ వయసు చాలదు అని చెప్పి రాజుగారు ఎంత చెప్పారనమాట, నువ్వు చిన్న పిల్లాడివి, పెద్ద పెద్ద యోధులు ఉన్నారు, అతను బాగా యుద్ధం నేర్చుకున్నాడు, యుద్ధ విద్యలన్నీ తెలిసిన వాడు, నీకేం తెలుసు, నీకు యుద్ధమే తెలీదు. అప్పటి వరకు దావీదు ఏం చేసేవాడు తెలుసా మీకు, యుద్ధం దగ్గరికి వెళ్తాను, యుద్ధం చేస్తాను అంటున్న ఆ దావీదు, ఆ బాలుడు ఏం చేసేవాడంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నాన్నగారికి మంద ఉంది, గొర్రెల మంద, ఆ గొర్రెల మందని కాసేవాడు తీసుకెళ్ళి అడవికి తీసుకెళ్ళి ఆ కొండల్లో కూడా అక్కడంతా తిప్పి, ఆ లోయల్లో కొండల్లో అంతా తిప్పి వాటిని మేపేవాడు అనమాట. అట్లా గొర్రెలు కాసుకునే చిన్న బాలుడు వచ్చి ఆ పెద్ద యోధుడితో యుద్ధం చేయగలడ ఆలోచించండి, అసలు అట్లా కుదరదు కదా. అయితే ఈ బాలుడు ధైర్యంగా నేను వెళ్తాను, యుద్ధం చేస్తానని అంటున్నాడు. రాజుగారు చెప్పినా కూడా నీకు యుద్ధం తెలియదు, యుద్ధ నైపుణ్యం తెలియదు, నువ్వు వెళ్తే వాడు చంపేస్తాడు, వద్దు నీ వయసు చాలదంటే, కాదు నేను జీవం కలిగిన దేవుని బిడ్డలం మనం, నేను చేస్తాను యుద్ధం అని చెప్పినప్పుడు, ఆ సరే అని చెప్పి అబ్బాయికి అంతకి అబ్బాయికి అంతా సైన్య డ్రెస్ వేయండి, సైనికులు వేసుకునే యుద్ధ యోధుల డ్రెస్ వేయండి అని చెప్పి రాజుగారు అంటే వాళ్ళు వేస్తారు ఆ డ్రెస్ అంతా,
వేసినప్పుడు అది అలవాటు లేదు కదా, ఆ వాడుక లేదు కదా, నాకు ఈ డ్రెస్ వేసుకోవడం అలవాటు లేదు, దీన్ని నా దీంతో నాకు చేయలేను నేను, నాకు ఇది వద్దని చెప్పేసి ఆ డ్రెస్ అంతా తీసేసి మామూలుగానే తన అంగీతోనే ఉండి సరే యుద్ధానికి కూడా ఆయుధాలు ఏం తీసుకోలేదు, కత్తి తీసుకోలేదు, ఇంకోటి బాణమో ఏదన్నా ఈట ఏదో తీసుకోవాలి కదా, ఏమీ తీసుకోలేదు, ఒక బల్లెం తీసుకోలేదు, తన కర్ర తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. ఏం చేస్తాడు యుద్ధం ఈ బాలుడు అని చెప్పేసి రాజుగారు అనుకున్నాడు. సరే వెళ్ళాడు, యుద్ధానికే వెళ్ళాడు, యుద్ధ భూమికే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఫిలిస్తీయుడు వచ్చాడు. ఆయన ఫిలిస్తీయుడు మళ్ళా ఎప్పుడులాగే ప్రకటించుకుంటా వస్తున్నాడు అనమాట, తన బలం చూపించుకుంటా, తన శక్తిని చూపించుకుంటా, తన పర్సనాలిటీని చూపించుకుంటూ అంత అలాగా ఆయన వచ్చేసేసరికి ఈ దావీదు ఏం చేశాడు, ఎదురుగా వెళ్ళాడు. ఎదురుగా వెళ్ళినప్పుడు కర్ర తీసుకొని వస్తున్నా చూస్తాడు. చూసి ఈ బాలుడేనా నా మీద యుద్ధానికి వచ్చేది అని చెప్పేసి ఆ అబ్బాయితో ఏమంటున్నాడంటే, నేనేమన్నా కుక్కనా, నువ్వు కర్ర తీసుకొని నా మీదకి వచ్చావు, కర్రతో కొట్టడానికి నేను కుక్కనా అని చెప్పేసి తృణీకరిస్తాడు. ఆ బాలుడిని చూసి తృణీకరిస్తాడు, హేళనగా చేస్తాడు. చేసినప్పుడు దావీదు ఏమంటాడో చూడండి ఒకసారి, మనం బైబిల్లోనే చదువుదాం. దావీదు ఏమన్నాడు అనేది బైబిల్లో నుండి మీకు చదివి వినిపిస్తాను. దావీదు ఏమంటున్నాడంటే, నువ్వు కర్ర, ఆయన ఏమన్నాడు, కర్రతో వచ్చావు నేను కుక్కనా అన్నాడు కదా, దానికి దావీదు ఏమంటున్నాడంటే, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేల్ సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను, నువ్వు ఎవరినైతే తిరస్కరించావో ఆ ప్రజల తరపున దేవుని పక్షంగా నేను నీ మీదకి వస్తున్నాను, ఈ దినము నిన్ను నా దేవ యెహోవా నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు, కాబట్టి ఈ దినాలతో నీకు అయిపోయింది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, దేవుడు ఇంకొక మాట కూడా చెప్తాడు, మేము నమ్ముకున్న మా దేవుడు కత్తి చేత కానీ బల్లెం చేత కానీ ఈటి చేత కానీ రక్షించేవాడు కాదు అని నీ దండంతా తెలుసుకోవాలి, మా దేవుని గొప్పతనం ఏంటో మీ దండంతా తెలుసుకోవాలి, ఈ లోకమంతటికీ తెలియాలి, కాబట్టి నేను చేస్తున్న యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించుతున్నాడు అని చెప్పేసి ఎవరైనా మీద నమ్మకంతో ఈ యుద్ధానికి వచ్చాడు ఆలోచించి చెప్పండి, దేవుని మీద, జీవము కలిగిన యెహోవా మీద, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీద నమ్మకంతో తాను ఏ దేవుణ్ణైతే నమ్మాడో సృష్టికర్త అయిన దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆ సృష్టికర్త మీద ఉన్న విశ్వాసం చొప్పున బలవంతుడైనటువంటి తను జయించలేనటువంటి ఊహకు కూడా అందనటువంటి శక్తి కలిగినటువంటి వాణితోటి యుద్ధానికి దిగాడు. అతను ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఫిలిస్తీన్లు లేచాడు యుద్ధానికి, లేచి ముందుకు వచ్చాడు. ముందుకు రాగానే ఈ బాలుడు ఏం చేశాడంటే లోయలోకి దిగి రాళ్ళు ముందుగా నేర్కొన్నాడు, ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడు, అది తీసుకొని పరిగెత్తుకుంటా వెనక్కి పరిగెత్తేశాడు, సైన్యం ఉన్నవారి పరిగెత్తాడు. అప్పుడు ఏమనుకుంటారు చూసేవాళ్ళు, భయం పుట్టి పారిపోతున్నాడు మామూలుగా పిల్లడు భయపడి వెనక్కి వచ్చేస్తున్నాడు రా అనుకుంటారు కదా. అయితే అతను దూరంగా వెళ్ళి, ఆ బాలుడు దూరంగా వెళ్ళి వడిసెలోని రాయి పెట్టేసేసి తిప్పి కుట్టగానే ఆ రాయి వెళ్ళి ఆ గొలియాతు యొక్క నుదుటిలో దూరిపోయింది. ఎప్పుడైతే అది నుదుటికి తగిలి లోపలికి వెళ్ళిపోయిందో బోర్లుగా పడిపోయాడు. ఇలాగా బోర్లుగా పడిపోగానే ఈ బాలుడు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటాడు, లోయ దాటి బయటికి పరిగెత్తుకుంటా వచ్చేసి అతనికి ఉన్నటువంటి కత్తిని, అతని వరలో ఉన్నటువంటి కత్తి దూసి అతని మెడ మీద గొంతు మీద వేసి నరికేసేస్తాడు అనమాట. ఈ విధంగా అంత పెద్ద శక్తిమంతుడు బలవంతుడైనటువంటి యోధుణ్ణి, సూర్యుణ్ణి చిన్న పిల్లవాడు, గొర్రెలు కాబడి గొర్రెలు కాసుకునే పిల్లాడు, యుద్ధ నైపుణ్యం తెలియని వాడు ఎంత చక్కగా మరి ఎదుర్కోగలిగాడు, ధైర్యం, అసలు ఆ ధైర్యం ఎట్లా వచ్చింది, ఆ అతన్ని చంపగలిగిన శక్తి ఎట్లా వచ్చింది అంటే, యుద్ధం తన పేరు మీద చేసుకోలేదు, తన బలాన్ని చూపించుకోలేదు, తన ఎత్తు లేదు, తన బలం శక్తి లేదు, వయసు లేదు, నైపుణ్యం లేదు, యుద్ధం నేర్చుకొని ఉండలేదు, ఏమీ లేదు, కానీ తనకు తెలియనటువంటి విద్య లేకుండానే, యుద్ధ నైపుణ్యం లేకుండానే అంత సూర్యుణ్ణి యోధులందరూ పారిపోతుంటే బాలుడు వచ్చి చంపాడు. దీనికి కారణం ఏంటి అంటే,
అతనికి ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి నమ్మిక విశ్వాసము, దేవుని నమ్మి దేవుని పక్షంగా యుద్ధం చేయడానికి దిగాడు కనుక దేవుడే అతనికి ఆ జయం ఇచ్చాడు. అయితే ఈ బాలుడు భవిష్యత్తులో ముందు ముందు రోజుల్లో ఈ ఇశ్రాయేలు 12 గోత్రాల మందికి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు, రాజుని చేశాడు. గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు, ఎందుకంటే దేవుని నమ్మినటువంటి బిడ్డ. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుని యందు వారు నీతి కలవారు, వారిని నీతిమంతులుగా దేవుడు తీరుస్తాడు. ఈరోజు మన అంశం ఏంటి, మన అంశం ఏంటి, నీతి గల నాయకులు, నీతి గల నాయకులు. ఇన్ని మరి ఈ దావీదుని దేవుడు నీతి గలవాడుగా ఎంచాడు కనుక ఇశ్రాయేలీలందరి మీద ఆయన్ని నాయకుడుగా రాజుగా నియమించాడు. దేవుడు ఆయన్ని రాజుగా నాయకుడుగా నియమించినప్పుడు అది చూసుకొని మరి ఆయన గర్వించలేదు, ఆయన నీతి న్యాయాలతోనే పరిపాలన చేశాడు. దేవునికి ఇష్టుడుగా, దేవుని హృదయానికి హృదయానుసారుడుగా జీవించాడు, దేవుని యొక్క మెప్పుని పొందుకున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్నాడు, దేవుని దీవెనలన్నీ పొందుకున్నాడు. చూసారా పిల్లలు, చిన్న బాలుడు బాల్యంలోనే ఎంత సూర్యుడుగా వ్యవహరించాడు, దేవుని బిడ్డల పక్షంగా జయం పొందాడు, తర్వాత భవిష్యత్తులో ఆ యొక్క జనాంగమంతటి మీద రాజుగా నియమింపబడి తన జీవిత కాలమంతా జీవించినంత కాలం రాజుగా ఆయన జీవించి గొప్ప కార్యాలు చేశాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది మనకి. ఆ విధంగా మరి మనం కూడా ఎలా ఉండాలి, దేవుని యందు నమ్మిక ఉంచుకొని ఉండాలి, దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి, అప్పుడు మిమ్మల్ని దేవుడు బహుగా దీవిస్తాడు. బాగుందా, అందరూ నేర్చుకుంటారా ఈ మంచి విషయాన్ని? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట, దేవుని యందు విశ్వాసం ఉంచటే నీతి కలిగి ఉండట. దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే మనం నీతి మంతులం, ఎందుకంటే అలాగే జీవిస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. నీతి గల నాయకుడు దావీదు, దావీదు కథ విన్నారు కదా, ఇప్పుడు ఒక మంచి పాట నేర్చుకుందామా, రండి పిల్లలు. ప్రార్థన చేసుకుని సిబిసి 2020 కార్యక్రమ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని ముగించుకుందాం. తలలు ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక,
సిబిసి 2020 కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ ఆన్లైన్లో ప్రసార మాధ్యమాల ద్వారా సండే స్కూల్ బాలబాలికలతో గడపడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి చిన్న బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ దినం నుండి ప్రతి దినం ఈ సిబిసి క్లాసులు సక్రమంగా జరగడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీ పరిశుద్ధాత్మ కృపను మా ఎడల కనపరచండి. సండే స్కూల్ టీచర్స్ని, డివోషన్స్ ఇచ్చేటువంటి సేవకుల్ని, సేవకురాలని మీరు దీవించండి. ప్రత్యేకంగా బాలబాలికలకు కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచు ఉన్నాం మా తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము మీకు తోడని నడిపించును గాక, ఆమెన్.